ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. దేవీ నవరాత్రులలో అమ్మవారిని మొదటి రోజు విజయవాడలో బాలా త్రిపుర సుందరిగా పూజించి సేవిస్తారు. శ్రీశైలంలో అమ్మవారిని శైలపుత్రిగా పూజించి అర్చిస్తారు. మీరు ఇంట్లో అమ్మవారిని విజయవాడ సాంప్రదాయం ప్రకారము బాలా త్రిపుర సుందరి దేవిగా పూజించాలనుకుంటే ఈ వీడియో కింద దేవీ నవరాత్రి పూజ ఎలా చేయాలో ఆ వీడియోని డిస్క్రిప్షన్లో మేము లింక్ ఇచ్చి ఉంటాము. ఆ పూజలో శ్రీ లలితాదేవి అయి నమః అని నేను ఎక్కడెక్కడైతే చెప్పి ఉన్నానో అక్కడ మీరు బాలా త్రిపుర సుందరి అయి నమః అని చెబుతూ అమ్మవారిని పూజించండి. శైలపుత్రి రూపంలో మీరు అమ్మవారిని పూజించేటట్లయితే ఈ వీడియో కింద పూజా డెమో వీడియో ఉంటుంది. అక్కడ నేను ఎక్కడైతే ఓం శ్రీ లలితాదేవి అయి నమః అని చెప్పి ఉన్నానో అక్కడ మీరు ఓం శ్రీ శైలపుత్రి అయి నమః అని చెబుతూ అమ్మవారిని శైలపుత్రి రూపంలో పూజించవచ్చు. ఒకటవ రోజు అమ్మవారిని ఏ పూలతో పూజించాలంటే గులాబీ పూలు, తుమ్మి పూలతో పూజించాలని మనకు ఋషులు చెప్పి ఉన్నారు. ఎవరైతే ఒకటవ రోజు బాలా త్రిపుర సుందరి దేవిని కావచ్చు, శైలపుత్రిని కావచ్చు, గులాబీ పూలతో, తుమ్మి పూలతో పూజిస్తారో వాళ్లకు సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్లకు మంచి సంతానం కలుగుతుంది. అదేవిధంగా శత్రు బాధ తొలగిపోతుంది అని చెప్పి ఉన్నారు. మనకు విపరీతంగా శత్రువులు ఉన్నారనుకోండి, ఎందుకంటే మనం ఎదుగుతూ ఉంటే మన చుట్టాల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఇరుగు పొరుగు ఇళ్లలో కావచ్చు మనకు శత్రువులు తయారైపోతారు కదా. అమ్మవారు ఆ శత్రువులందరినీ కూడా ఏదో ఒక రూపంలో దూరం చేస్తుంది. మనకు జీవితాంతము కూడా అమ్మవారు రక్షగా ఉంటుంది. కాబట్టి ఒక 9 గులాబీ పూలు, 9 తుమ్మి పూలను ముందుగా మీరు సిద్ధం చేసుకోండి ఒకటో రోజు అమ్మవారి పూజలో సమర్పించడానికి. ఒకటవ రోజు అమ్మవారిని చక్కగా ప్రసన్నం చేసుకోవాలంటే ఏ వస్త్రాలని ధరించాలి అంటే గులాబీ రంగు వస్త్రాలని ధరించాలి. స్త్రీలైతే గులాబీ రంగులో ఉన్నటువంటి చీర కావచ్చు, గులాబీ రంగులో ఉన్నటువంటి లంగా దావణి కావచ్చు ధరించి అమ్మవారిని పూజించాలి. పురుషులైతే గులాబీ రంగులో ఉన్నటువంటి పంచను, కండువాను ధరించాలి. దేవీ నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలంటే కట్టు పొంగల్ని సమర్పించాలి. కట్టు పొంగల్ ఎలా చేయాలో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెబుతారు. లేకపోతే మీరు యూట్యూబ్లో కట్టు పొంగలి తయారీ విధానం అని సెర్చ్ చేసినట్లయితే చక్కగా వీడియో వస్తుంది. మీరు దాన్ని చూసుకొని కట్టు పొంగలి తయారు చేసుకోవచ్చు. లేకపోతే బెల్లం పరమాన్నమైనా చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించవచ్చు. కట్టు పొంగలి లేకపోతే బెల్లం పరమాన్నం నైవేద్యం చేసి అమ్మవారి యొక్క ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించాలి. దేవీ నవరాత్రులలో ఒకటవ రోజు ఒక వస్తువుని త్యజించాలి. ఆ వస్తువు ఏదంటే చల్లని పదార్థము, అంటే ఐస్ క్రీమ్ కావచ్చు, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి నీళ్లు కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, చద్దన్నం కావచ్చు. చల్లని వస్తువులను ఒకటవ రోజు పొరపాటున కూడా స్వీకరించకూడదు. ముఖ్యంగా ఎవరైనా ఒక సువాసిని ఇంటికి తీసుకొని వచ్చి చక్కగా వాళ్లకు పసుపు, కుంకుమ పూలు ఇచ్చి, గాజులు ఇచ్చి, శక్తి ఉంటే ఒక రవికల బట్ట కూడా ఇచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకొని అమ్మవారి స్వరూపంగా వారిని భావించాలి. దేవీ నవరాత్రులలో ఒకటవ రోజు జపం చేయవలసినటువంటి మంత్రం ఏదంటే వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషరూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయవచ్చు. కుదరకపోతే 48 సార్లు జపం చేయవచ్చు. అది కుదరకపోతే 27 సార్లు, అది కూడా కుదరకపోతే 9 సార్లైనా ఈ మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. చూశారు కదండి, ఒకటవ రోజు అమ్మవారి పూజ ఎలా చేయాలో, ఏ నియమాల్ని పాటించాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. రెండవ రోజు పూజ ఎలా చేయాలో రేపు ఇంకొక చక్కటి వీడియోలో తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.